ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు. రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. పఠనం శ్రీ చావలి దేవదాస్. హైదరాబాద్ భారత్ కి షాన్, తెహజీబ్ కా పెహచాన్. తనని నిరంతరం ప్రేమించే మనం దిల్మే హిందుస్థాన్, ధడ్కన్మే హైదరాబాది రెండు ప్రపంచాల మధ్య మెలకువ స్వప్నంలా ఆదాబ్ నమస్తేలను ఏకం చేస్తూ మీనియేచర్ ఆఫ్ ఇండియాలాగా మెరిసే నడిచే నుమాయిష్లా, ప్రేమ చిహ్నాల నెలవులా, గుండె చప్పుళ్ల కొలువులా ఉండేది ఏమిటంటారు? అరే, అది హైదరాబాద్ కదా. ఆదరించమని చాచిన దోచిట అక్షయ పాత్రగా మారిన హైదరాబాద్కి ఒక ప్రేమలేఖ రాసేద్దాం. గుండె నిండుగా మనం హైదరాబాదీలని చాటేద్దాం. కొత్త ప్రేమలేఖలు నవతరం హృదయలేఖలు, కొత్త ప్రేమలేఖలు ఐనంపూడి కలం మెరుపులు, కొత్త ప్రేమలేఖలు. ఓ నా హైదరాబాద్, నా వ్యాలెంటీనా, గుడ్ మార్నింగ్. భారత్ కి షాన్, తెహజాబ్ కి పెహచాను నువ్వు. నిన్ను నిరంతరం ప్రేమించే నేను దిల్మే హిందుస్థాన్ని, ధడ్కన్మే హైదరాబాదీని. ఇన్నేళ్లుగా నిన్ను చూస్తున్నా, నీతో కలిసి నడుస్తున్నా, నీ మీద నాకు ప్రేమ పెరిగిందే తప్ప తరగలేదు. ఎందుకు నాకు నువ్వంటే ఇంత అనురక్తని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. కానీ అది జవాబు లేని ప్రశ్నే అవుతుంది. అమ్మ నవ్వుతూ ఉంటుంది అప్పుడప్పుడు, నీ వ్యాలెంటీనా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ రా అని. నా భార్య కూడా అప్పుడప్పుడు దెప్పిపడుస్తూనే ఉంటుంది, ఎంతైనా మీ మొదటి ప్రేయసి హైదరాబాదే కదా అని. ఎవరు మాత్రం నిన్ను ప్రేమించకుండా ఉంటారు చెప్పు? ఉదయరాత్రుల మధ్య మాగన్ను సంచలనంగా, రెండు ప్రపంచాల మధ్య మెలకువ స్వప్నంగా ఉంటావు. ఆదాబ్ నమస్తేలను ఏకం చేస్తూ మినియేచర్ ఆఫ్ ఇండియాగా మెరుస్తూ ఉంటావు. నడిచే నుమాయిష్లా, ప్రేమ చిహ్నాల నెలవుగా, గుండె చప్పుళ్ల కొలువులా ఉండే నువ్వు కాలపరీక్షకి నిలిచి గెలిచిన కాలాతీత ప్రేమమూర్తివి నువ్వు. రంజాన్ వేళల్లో నిన్ను చూస్తుంటే జమీన్ పర్ తారే ఆగయా అనిపిస్తుంది. అసలు నువ్వంటేనే ప్రేమ, ప్రేమంటేనే నువ్వు అనుకునేంతగా నిలువెత్తు ప్రేమగా నచ్చేస్తావు అందరికీ. హుస్సేన్ సాగరాన్ని ప్రేమ సింబల్గా మార్చేసిన ప్రేయస్సు నువ్వు. నువ్వు కాక ఎవరుంటారు చెప్పు? అంతా భాగమతి, కులీ కుతుబ్షాల గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇంటర్నేషనల్ లవ్ స్టోరీగా చెప్పుకునే హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ అలీఖాన్ మనవరాలు ఖైరున్నీసా, కిర్క్ ప్యాట్రిక్ గురించి చెప్పరేమిటి? ఇక్కడి వేషభాషలు నచ్చి జర్దోసీతో చేసిన శేర్వాణీలు ధరిస్తూ ఉర్దూ నేర్చుకుని కవిత్వాలు రాసి కోటి రెసిడెన్సీని నిర్మించిన గొప్ప మేధావి కిర్క్ ప్యాట్రిక్స్. నీకు గుర్తు చేస్తున్నాను అనుకోకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆయన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. హిందుస్థాన్ కా దిల్ దేఖనే కే లియే, హైదరాబాద్ కా తెహజీబ్ జాన్నా జరూరీ హై. ఎంత గొప్ప మాట కదా! ఇండో చైనా వారి తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉన్నప్పుడు దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రతి రాష్ట్రాన్ని ఆర్థిక సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. శాస్త్రి గారు హైదరాబాద్ సంస్థానానికి వచ్చినప్పుడు విమానం నిండా 5 టన్నుల బంగారాన్ని నింపి పంపిన నీ విశాల హృదయాన్ని ఈ దేశ పౌరుడు మర్చిపోగలుగుతాడా? హైదరాబాద్ ఎన్నెన్ని గొప్ప సుగుణాలు నీలో ఉన్నాయో తెలుసా? సిటీ ఆఫ్ లైఫ్, సిటీ ఆఫ్ రాక్స్, సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ నవాబ్స్, సిటీ ఆఫ్ మైగ్రెంట్స్, సిటీ ఆఫ్ డైవర్సిటీ, సిటీ ఆఫ్ ఆర్ట్, సిటీ ఆఫ్ లాంగ్వేజ్, సిటీ ఆఫ్ కబాబ్స్, సిటీ ఆఫ్ సినిమాస్, సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ గజల్స్, సిటీ ఆఫ్ టూమ్స్, సిటీ ఆఫ్ పెహల్వాన్స్, సిటీ ఆఫ్ మూమెంట్స్, ఇలా ఎన్నో రకాలుగా నీ గురించి చెప్పుకుంటూనే ఉంటారు.
అంతెందుకు? నీ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్లో 6 B's చెప్పాలి. బ్యాంగిల్స్, బిస్కెట్స్, బిర్యానీ, బోనం, బ్యాగ్లు, బన్నం. ఇలా ఇరానీ చాయ్ని ఉస్మాన్ బిస్కెట్తో నంజుకూ తాగుతూ జీవితాన్ని గడిపేవాళ్ళు కొందరైతే, బిర్యానీ రుచిని హలీమ్ని మర్చిపోలేక మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాళ్ళు మరెంతోమంది. నిన్ను మీటింగ్ పాయింట్ ఆఫ్ సౌత్గా నార్త్గా కీర్తించడం ఎంత గొప్పతనమో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద సాలార్జింగ్ మ్యూజియం నీ ఇల్లు. ఇప్పటికీ అంతుచిక్కని ఇంజనీరింగ్ అద్భుత కట్టడం, గోల్కొండ కోట నీ కిరీటం, బాహ్యవలయ రహదారి నీ వడ్డాణం, నక్లెస్ రోడ్ నీ కంఠాభరణం, సైబర్ సిటీ నీ దండకడియం, మెట్రో నీ కాసుల పేరు. ఇవన్నీ బాహ్య సౌందర్యాలే అనుకో, అన్నిటికంటే గర్వకారణం నీ బిడ్డలు కదా. జైహింద్ నినాదాన్ని తొలిసారి ప్రకటితం చేసిన అబిద్ హసన్ సఫ్రాని, అంబేద్కర్కే స్ఫూర్తిగా నిలిచిన భాగ్యరెడ్డి వర్మ, ప్రపంచ ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్, ప్యార్లర్ సినిమాకే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన శ్యామ్ బెనగల్, ప్రపంచ ప్రసిద్ధి ప్రజాకవి మక్దూమ్ మొహీద్దీన్, దేశంలోనే మొట్టమొదటి కవయిత్రి లఖాబాయ్ చందా, అద్భుత నర్తకీమణులు తారామతి, ప్రేమవతులు నీ కీర్తి శిఖరాలే కదా. అంతెందుకు? నాటకానికే అజరామరమైన కీర్తిని ఆర్జించిన బబ్బన్ ఖాన్, స్వాతంత్ర పిపాసంలో వీరత్వాన్ని చాటి ఉరితీయబడ్డ తుర్రే బాజ్ ఖాన్, ఇమ్రాస్ ఎడిటర్ సోయబుల్లా ఖాన్, క్రికెట్ రంగాన్ని దిశానిర్దేశం చేసిన ఎంఎల్ జయసింహ, గులాం అహ్మద్, ఫుట్బాల్ దిగ్గజాలు యూసఫ్ ఖాన్, జుల్ఫీకరుద్దీన్లను ఎవరైనా విస్మరించగలరా? ఎంత గొప్ప చరిత్రలమ్మా వారివి. రత్నాలను రాసులుగా, ముత్యాలను మేటలుగా వేసి, ముఖములపై వజ్రాలను పరిచి దేశ విదేశీ యాత్రికులు ముక్కున వేలేసుకునేలాగా అమ్మకాలు చేసిన చరిత్ర నీది కాక ఇంకెవరిది చెప్పు. అంతెందుకు? ప్రపంచ ప్రసిద్ధి వజ్రం కోహినూర్ నీ సిగ నుంచి రాలిన పువ్వే కదా. వాస్తు నిర్మాణ శైలిలో ప్రపంచంలోని ఏ ప్రాంతానికి లేని ప్రత్యేకత నీది. అయినా నాకు అసంతృప్తి బాగా ఉంది ప్రేయసి. 75 సంవత్సరాలు దాటితేనే ప్రాచీన కట్టడాల పరిధిలోకి వస్తాయని ఒక గెజెట్ ఉంది. అలాంటివి నీ దగ్గర 137 ప్రాంతాలున్నాయి. అయినా ప్రాచీన హోదా రావటం లేదు. ఎరిటేజ్ హోదా వస్తే 2,500 కోట్ల మేర ఆర్థిక సహాయం అందుతుందని నేను ఆశపడడం లేదు. కానీ ప్రపంచం నలుమూలలకు నీ కీర్తి పాకుతుంది కదా, లక్షల్లో పర్యాటకులు వస్తారు కదా అని ఆశపడుతున్నాను. ఇప్పటికీ మన దేశంలో 37 ప్రాంతాలకు మాత్రమే ఈ హోదా లభించింది అనుకుంటున్నాను. హెరిటేజ్ కట్టడాలకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆధునిక నిర్మాణాలు ఉండరాదన్న నిబంధన వల్లనే మనకు ప్రాచీన హోదా ఆలస్యం అవుతుందని నేను భావిస్తున్నాను. నువ్వలా బొంగమూతి పెట్టుకు. హుడా ఏర్పడ్డప్పటి నుంచి మా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే ఉన్నాం, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 400 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు, అదే 1991లో, నిన్ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి 1 కోటి మంది పర్యాటకులు వచ్చారట కదా. 2006లో సికింద్రాబాద్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు జరుపుకున్న సంబరాల్లో 25 లక్షల మంది పాల్గొన్నారు. నువ్వు ఎంత గొప్పదానివో అర్థమైందా ఇప్పటికైనా? అయినా ప్రేయసి, నిన్ను గురించి చెప్పాల్సి వస్తే ఈ టీవీ వాళ్ళేంటి చార్మినార్ను చూపిస్తారు? నగరమంతా కలరా సోకి అతలాకుతలం అయ్యి 1951లో గోల్కొండ నుంచి చించినం వచ్చి బస చేసిన షా తిరిగి గోల్కొండ వెళుతున్నప్పుడు ఆ జ్ఞాపకంగా చార్మినార్ని నిర్మించి ఉండవచ్చు అంటారు. కానీ ఇప్పుడు నాకు ఆ చార్మినారే నువ్వు, నువ్వే ఆ చార్మినార్గా కనిపిస్తావు. ఒక మీనార్ చారిత్రక వారసత్వం, ఒక మీనార్ సాంస్కృతిక దర్పణం, ఒక మీనార్ పర్యాటక చేతనం, ఒక మీనార్ విశ్వజనీన కేతనంగా కనిపిస్తావు. వేల వేల స్వప్నాల, లక్షలాది ఆకాంక్షల వెలుగునీడలకు సంకేతంగా 400 తరాలు జీవితంగా అనిపిస్తావు నువ్వు. అంతెందుకు? బోనాల పండగొస్తే నువ్వు బోనం ఎత్తుకుని రంగం మీద భవిష్యవాణి చెప్పేందుకు కూర్చున్నట్టుగా అనిపిస్తావు తెలుసా? అయినా హైదా,
ఈ పత్రికల వాళ్ళేమిటి, సంక్రాంతికి దసరాకి బోసిపోయిన రోడ్లు అని చూపిస్తూ ఊరెళ్ళిన నగరం అంటూ రాస్తారు. లాల్ దర్వాజా బంగారు బోనాన్ని దర్శించడానికి, గోల్కొండ కోటలోకి బోనాన్ని తీసుకెళ్లడానికి, భవిష్యవాణి వినడానికి ఊళ్ళకి ఊళ్ళేని వడిలకు వస్తాయని వాళ్ళు తెలుసుకోరా. రోడ్లన్నీ కిటకిటలాడుతూ ఉంటే నగరంలోకి ప్రతి ఇల్లు పల్లెల నుంచి వచ్చే అతిథులను ఆదరంగా ఆతిథ్యమిస్తూ ఉంటుంది. అప్పుడు రాయాలి కదా పట్నం సంకనెక్కిన పల్లెలు అని, లేదా నగరం వడిచీరిన గ్రామాలు అని. ఆదరించమని చాచిన దోసిట అక్షయ పాత్రవు నువ్వు. ఇక్కడ కొలువైన పెద్దమ్మ తల్లిలా నీదీ పెద్ద మనసే. బాధ్యతల్ని క్యారీ బ్యాగుల్లో వేసుకుని వలసొచ్చిన పల్లెవాసులు ఎంతో ఆశగా నీ పంచన చేరతారు. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క గాయపు కథే కదా. ఆ గాయాన్ని మాన్పి, ఆ భయాన్ని పారద్రోలి, ఒక నాలుగు మెతుకుల్ని నాలుగు రోకల్ని అందివ్వాలన్న తాపత్రయం ఇది. అప్పుడెప్పుడో షా నదిలోని చేపల్లా నగరమంతా జనాలతో నిండాలి అని కోరుకున్నట్టు దాదాపు కోటికి విస్తరించింది జనసంద్రం. చరణమే జీవన సంకేతంగా, కదలికే బతుకు మాధుర్యంగా కనిపిస్తావు నువ్వు. కాషాయ బావుటాలు, ఆకుపచ్చ పతాకాలు ఓవైపుగా సహజీవన సౌందర్యాన్ని ప్రకటిస్తుంటాయి. మిలాన్ చాయ్, చైనీస్ ఫుడ్, మొఘలాయ్ బిర్యానీ పక్కపక్కనే సహవసించే సహజత్వం నీ స్వంతం. రంజాన్, బోనాలు, క్రిస్మస్ పండుగలన్నింటినీ పరవశంగా చేసుకునే మత సామరస్యాన్ని చిన్నప్పటి నుంచి అలవర్చిన పెద్దరికం నువ్వు. వలసదారుల స్వర్గం నువ్వు. అమ్మల కడుపు చూస్తావు, అన్నల ప్రతిదీ ఆరా తీస్తావు. ఏ రూపమని చెప్పను, ఎన్ని పాత్రలను వర్ణించను. టంగాలెక్కి, రిక్షాలెక్కి, ఆటోలెక్కి, డబుల్ డెక్కర్ బస్సులెక్కి, MMTCలు, మెట్రో రైలు ఎక్కి ఎలా వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా అందరినీ నవ్వుతూ ఆదరిస్తూ ఆవాసయోగ్యమైన ప్రాంతంగా నిన్ను నీవు మలుచుకుంటావు, మారుతుంటావు. నిజం నిజం చెప్పాలంటే ప్రతిరోజు వేల మంది నీ దగ్గరికి వలస వస్తారు. అది చూసే కదా గుంపులు గుంపులుగా ఎగిరే లోహ విహంగాలు బేగంపేట గూడు సరిపోక శంషాబాదులో పెద్ద గూడు నిర్మించుకున్నాయి. వాతావరణాన్ని బట్టి ఈ దక్కన్ పీఠభూమి అందరికీ సరిపడుతుందన్న భరోసాని నువ్వు కల్పించావు. కాబట్టే దేశ విదేశీ జనాలందరూ ఇక్కడ స్థిరపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచంలో ఇన్ని నగరాలుండగా నిన్నే ఎందుకు ఇంతగా ఇష్టపడుతున్నారు అని ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది. నగరాల్లో ఎక్కువ నగరాలు పుట్టుకతోనే మేము నగరాలం అన్న అహంతో ప్రవర్తిస్తూ ఉంటాయి. నువ్వు మాత్రం నీ గ్రామ సంస్కృతిని, ఆచారాలను, ఆర్తిని బ్రతికించుకుంటూ మానవత్వపు చెలిమల రోజూ కడుపు నింపుతూ ఉంటావు. నిజానికి నువ్వంటే ఓ ధైర్యం, ఓ స్ఫూర్తి, ఓ జీవనార్తి. జామ్ ఆఫ్ లివింగ్ కీ, ఆర్ట్ ఆఫ్ లవింగ్ కీ సంకేతంలా, బ్రతుకు చిత్రంలా, ఇతివృత్తాల గమనంలా నిలిచి ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రేమైక మనస్సుని వినువు. నువ్వంటే చిరిగిన బతుకుల్లోని సెలబ్రేషన్, మెరుపుల లైట్లలోని ఫ్రస్ట్రేషన్ల కలయిక, వేకువలోని చీకటి, రాత్రుల్లోని వెలుతురు, చరిత్రలోని ప్రస్తుతం, వర్తమానంలోని గతం, కన్నీటిలోని ఆనందం, సంతోషంలోని దుఃఖం, అన్నీ అన్నీ నువ్వే కదా హైదరాబాద్. దిల్సే మొహబ్బత్ కా రిస్తా, రాహోంసే రహీ కా రిస్తాలాగా వాలెంటీనా, ఓ నా వాలెంటీనా, నీతో నా రిస్తా కూడా అలాంటిదే. మానవాళి కన్నుల్లో విరుస్తున్న కొత్త ఆశల గీతిక వినువు. అందుకే హైదా నా వాలెంటీనా, నిన్ను నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. బ్రతికినంతకాలం, బ్రతుకు ఉన్నంతకాలం ఉండనా మరి. నీ నిత్య ప్రేమికుడు ఫయజ్ ఆలీ. కొత్త ప్రేమలేఖలు నవతరం హృదయలేఖలు, కొత్త ప్రేమలేఖలు ఐనం పూడి కలం మెరుపులు, కొత్త ప్రేమలేఖలు.
కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.